हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल स्मार्ट दाक्षिता। ई रोजु मन वीडियो लो ऑटो वेरिएंट वेहिकल गुरिंची तेलुसुकुंदाम। फ्रेंड्स, मनम प्रीवियस वीडियो लो मैनुअल वेहिकल गुरिंची गियर ऑपरेटिंग अनेदी एला वेसुकोवालनि दानि गुरिंची तेलुसुकुंदामु। मन मुंदर उन्नदी न्यू मॉडल शिफ्ट ऑटो वेरिएंट वेहिकल। फ्रेंड्स, मन कोत्तगा नेर्चुकुने लेडीस की चाला बागा यूज अवुतदी, ट्राफिक लो कूडा चाला बागा मूव अवुतुंदनि चेप्पेसि मनम ई वेहिकल गेर ऑपरेटिंग सिस्टम अनेदी ए विधंगा उन्नदो ई वीडियो तेलुसुकुंदाम। फ्रेंड्स, वीडियो स्किप चेयकुंटा चिवर दाका चूडंडी, नच्चिते लाइक चेयंडी, सब्सक्राइब चेयंडी। फ्रेंड्स, మనకు ఈ ఆటో సిస్టమ్ కార్ల ఓన్లీ బ్రేక్ ప్లస్ రేజ్ ఈ రెండు మాత్రమే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, మామూలుగా మనకు గేర్ సిస్టమ్ అయితే ఇక్కడ క్లచ్ అనేది ఉంటుంది, క్లచ్ అనేది లేదండి, ఓన్లీ బ్రేక్ రేజ్ అనేది ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఒకసారి గేర్ ఆపరేటింగ్ అనేది ఏ విధంగా వేసుకోవాలని, వేసుకున్న తర్వాత ఏ విధంగా డ్రైవ్ చేయాలన్న దాని గురించి తెలుసుకుందామండి. మనకు ఒక మినీ గేర్ అన్నది ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇది ఇప్పుడు ఇది న్యూట్రల్ లో ఉన్నదండి. ఇప్పుడు మనం న్యూట్రల్ నుంచి ఈ బ్యాక్ అంటే డ్రైవ్ మోడ్ లకి వెళ్తుంది. ఫ్రెండ్స్, డైరెక్ట్ డ్రైవ్ మోడ్ లకి వెళ్ళిన తర్వాత మనము కార్ అనేది నడుపుకోవచ్చు అండి. ఇప్పుడు మళ్ళీ న్యూట్రల్ లో వేసుకున్నాము. ఇక్కడ రైట్ కని ముందు కన్నట్లయితే రివర్స్ మోడ్ లకు వెళ్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మళ్ళీ న్యూట్రల్ లో ఉందండి. ఇట్లా డ్రైవ్ మోడ్ కు వచ్చి లెఫ్ట్ అన్నట్లయితే మనకు గేర్ మోడ్ కి రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఈ బ్యాక్ అన్నప్పుడు ఫస్ట్ గేర్, సెకండ్ గేర్, ఆ విధంగా థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ గేర్స్ అనేవి మనం ఇట్లా ప్రెస్ చేసినప్పుడు పడతాయి. ఫ్రెండ్స్, మళ్ళీ గేర్స్ డౌన్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇట్లా ముందుకు అనాలండి. జస్ట్ ఇట్లా ముందుకు అన్నప్పుడు మన గేర్స్ అనేది డౌన్ అవుతాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఒకసారి న్యూట్రల్ చేసుకున్నామండి. ఒకసారి మనము ఇంజన్ స్టార్ట్ చేసిన తర్వాత డ్రైవ్ మోడ్ లోకి వెళ్ళి మన వెహికల్ ఎలా రన్ అవుతుందన్న దాని గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఇంజన్ స్టార్ట్ చేద్దామండి. ఇప్పుడు ఇక్కడ మనకు కనిపిస్తుంది బ్రేక్ రేజ్ అని చెప్పుకున్నాం కదా. ఫ్రెండ్స్, ఇక్కడ లెఫ్ట్ లెగ్ అనేది మనం యూజ్ చేద్దామండి, ఓన్లీ రైట్ లెగ్ ను మాత్రమే యూజ్ చేయాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు రైట్ లెగ్ ని బ్రేక్ మీద ఉంచి నేను ఇంజన్ అనేది స్టార్ట్ చేస్తున్నానండి. ఇప్పుడు ఇంజన్ స్టార్ట్ చేసినాను. ఫ్రెండ్స్, ఇప్పుడు గేర్ మనము డ్రైవ్ మోడ్ లకు వేసుకుందామండి. ఇట్లా కిందికి అన్నప్పుడు మనకు ఇప్పుడు డ్రైవ్ మోడ్ లా వెహికల్ అనేది ముందుకు మూవ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మళ్ళీ బ్రేక్ అనేది యూజ్ చేసినానండి, స్టాప్ చేసినాను, ఓన్లీ రైట్ లెగ్ మాత్రమే యూజ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మళ్ళీ మనము న్యూట్రల్ కి వేసుకున్నానండి. ఇప్పుడు ఒకసారి రివర్స్ మోడ్ వేసుకుని చూద్దాము. ఫ్రెండ్స్, న్యూట్రల్ లో ఉన్నదండి. ఇప్పుడు రివర్స్ మోడ్ వేస్తున్నాను చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ మనము లెఫ్ట్ కని పైకి అన్నట్లయితే రివర్స్ మోడ్ లా మనకు రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఆర్ అనే సింబల్ కనిపిస్తుంది డిస్ప్లే మీద. ఇప్పుడు రివర్స్ గేర్ అనేది ఆన్ అయింది. ఫ్రెండ్స్, మనకు ఈ షిఫ్ట్ కార్ లా మనకు ఈ ముందల రివర్స్ కెమెరా కూడా ఆన్ అయింది. ఫ్రెండ్స్, ఇప్పుడు రివర్స్ అని చూస్తున్నాం చూడండి. ఈ విధంగా మనము రివర్స్ గేర్ అనేది ఆపరేటింగ్ చేసుకున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మళ్ళీ న్యూట్రల్ లా వేసుకున్నానండి. ఇప్పుడు మనము మాన్యువల్ మోడ్ లోకి వెళ్ళి చూద్దాం. ఫ్రెండ్స్, మాన్యువల్ లా ఏ విధంగా గేర్ వేసుకోవాలన్నది చూద్దామండి. ఇప్పుడు న్యూట్రల్ లా ఉంది. ఫ్రెండ్స్, లెఫ్ట్ కని ఇప్పుడు కిందికి డ్రైవ్ మోడ్ కు వచ్చి లెఫ్ట్ కన్నట్లయితే మనకు మాన్యువల్ మోడ్ కు వస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు కనిపిస్తుందండి ఫస్ట్ గేర్ లా ఉన్నది. ఫ్రెండ్స్, ఫస్ట్ గేర్ లా మనం ఆపరేట్ చేస్తున్నామండి. ఇప్పుడు కిందికి అన్నట్లయితే సెకండ్ గేర్ లకి వస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ డిస్ప్లే మీద కనిపిస్తుంది చూడండి, సెకండ్ గేర్ లా మనము మూవ్ చేస్తున్నామండి. నెక్స్ట్, వెహికల్ మూవింగ్ స్పీడ్ ని బట్టి మనము మిగతా థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ గేర్స్ అనేటివి ఈ మాన్యువల్ లా యూజ్ చేస్తుంటాం. ఫ్రెండ్స్, మళ్ళీ వెహికల్ డౌన్ స్పీడ్ డౌన్ అవుతున్నప్పుడు గేర్స్ అనేది డౌన్ చేయడానికి మనము ఫ్రంట్ అన్నప్పుడల్లా మనకు గేర్ అనేది
డౌన్ అవుతుంటుంది ఫ్రెండ్స్. మనకు ఎదురుగడ్డలు వచ్చినప్పుడు వెహికల్ పికప్ని బట్టి మనము గేర్స్ అనేది ఈ మాన్యువల్లో యూజ్ చేయడానికి వీలుగా ఉంటుంది ఫ్రెండ్స్. మనము ఫస్ట్ గేర్ సెకండ్ గేర్లా ఉన్నప్పుడు మనము ఎత్తుగడ్డలు అనేది ఎక్కడానికి ఈ మాన్యువల్ గేర్ అనేది మనకు చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మనము ఆటో సిస్టమ్ గేర్లా మనము ఆపరేట్ చేసుకోవడానికి ఈజీగా డ్రైవ్ చేసుకోవడానికి వీలుగా ఉన్నది ఫ్రెండ్స్. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఈ ఆటో మోడ్ సిస్టంలో ఉన్న వెహికల్ త్రూ మనం నేర్చుకోవడానికి అయితే చాలా కంఫర్ట్గా ఉన్నదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ అన్నది సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ నా నెక్స్ట్ వీడియో కలుద్దామండి.